हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेमैते चाला चाला बागुन्नामु। मीरु एला उन्नारु अन्नदि कामेंट सेक्शन लो तप्पकुंडा कामेंट चेयडं मर्चिपोवद्दु। ఈ రోజు వీడియోలో ఏంటంటే కుస్తీ ఛాలెంజ్ అన్నమాట। కుస్తీ ఛాలెంజ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అవతల వాళ్ళు నోస్ పుల్లింగ్ గాని తర్వాత ఇయర్ పుల్లింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పనిష్మెంట్ అంటారంటుంటది। కాబట్టి దీంట్లో మక్కే ఓడిపోతారు, ఎందుకంటే అటువైపు కూర్చున్న వాళ్ళే విన్ అవుతారు। అంత లేదు బలంతో విన్ అవుతారు। పద్మశ్రీకి చాలా ఎక్కువ బలం ఉంది, నాకు తక్కువ బలం ఉంది కాబట్టి నేనే ఓడిపోతాను। అయితే నోస్ పుల్లింగ్ ఇయర్ పుల్లింగ్ రెండు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైతే కొంతమంది అడిగారు నోస్ పుల్లింగ్ ఇయర్ పుల్లింగ్ కుస్తీ ఛాలెంజ్ కూడా అడిగారు అనమాట। అందుకని ఆ మూడిట్లని కలిపి చేసేద్దాం అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాము కాబట్టి తప్పకుండా వీడియోని అయితే చూడండి। కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందైతే అరే నువ్వు ఎదురు పెట్టుకో, అక్క ఎట్లా అటువైపు నాది ఇటువైపు ఇటువైపు నాదా నాది ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ అంత లేదు రెండు చేతులు వాడేస్తున్నా బలవంత ఇటువైపు ఉండదు కొద్దు ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఆగుబాయి అక్క ఏంటి రెండు రెండు చేతులు ఏంటి రెండు చేతులు ఎప్పుడు క్యాన్సిల్ అక్క నువ్వు ఇలాగా ఇలా ఆడితే మాత్రం నేను నీతో అందరు జనాలు చూస్తారు వద్దు అలా వద్దు ఏంటి అలా వద్దు ఓడిపోతావు ఓడిపోయి మళ్ళీ ఏంటి మరి ఏమో ఎలా వద్దు నాకు అర్థం అవ్వట్లేదు ఇంట్లో ఒకేసారి కూడా నేను గెలవను ఎందుకు మరి కుస్తీ ఛాలెంజ్లో మరి కుస్తీ ఛాలెంజ్లో నేను ఎందుకు గెలవట్లేదు నాకు నేను రెండు చేతులు పద్మశ్రీ వర్క్ చేయి అంత లేదు నేను రెండు చేతులు సరే ఒకసారి ఓడిపోవచ్చు కదా కొద్దు కావాలేనైనా ఈసారి కావాలని నువ్వు ఓడిపోకొద్దు అసలు ఊరికి గెలిస్తేనే నువ్వు రచ్చ రచ్చ మళ్ళీ మళ్ళీ నాకు అవకాశం వచ్చింది కదా ఒకసారి జన్మలో నేను చాలానే బుసగడుతున్నట్టు చెయ్యి అన్ని నేనే గెలుస్తున్నా పద్మశ్రీ ఒకటే కదా ఇందులో చెవులు కూడా పడిపోయింది ఫ్రెండ్స్ అంత గొప్పగా ఆడుతున్నా నేను చెవులు
అనుభవించారు. ఒక చెవితో అయిపోయింది కదా, నేను కదా కొంచెం ఛాన్స్ ఇస్తే చంకెక్కుతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకొకటి ఫ్రెండ్స్ ఒకసారి ఓడిపోద్దు. ఒకసారికి నువ్వు ఒకసారి ప్లీజ్ కావాలని ఓడిపో ప్లీజ్. అందరికీ తెలియదు నేను ఇయర్ పుల్లింగ్ ఇయర్ పుల్లింగ్ అంటే ఏం పుల్లింగ్ చేస్తున్నాను అమ్మ? మమ్మీ అన్ని పుల్లింగ్స్ చేసేస్తా అనుకుంట. నన్ను చుట్టూ మొత్తం చెప్పేసి ఎందుకో కానీ ఇందులో పద్మశ్రీ విన్ అవ్వదు. నేనే విన్ అవుతాను ఎందుకో తెలియదు. ఇందులో అయితే కుస్తీ ఛాలెంజ్లో ఇంపార్టెంట్ ఎందుకో అవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే మేము కూర్చున్న పొజిషన్స్ మంచిగా లేవా? పొజిషన్స్ మంచిగానే ఉంది మరి. ఇటు కూర్చో అయితే పట్టు ఇటు కూర్చోరు మరి ఇటు కూర్చో పొద్దున్నే కొట్టం పట్టు. చెప్తుంది గోళ్ళుతో చూడు అట్లా. అయిపోయింది ఇప్పుడైతే చూసారు కదా, నోస్ పుల్లింగ్, ఇయర్ పుల్లింగ్, చప్ప మీద కొట్టడాలు అన్నీ ఒకే వీడియోలో చేసేస్తాము. ఈ 3-4 డేస్ గ్యాప్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే చెల్లికి కొంచెం జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేసింది అనమాట. యాక్టింగా నిజంగానే 4 డేస్ నుంచి నాకు ఫీవర్ ఫ్రెండ్స్, అందుకే చేయలేకపోయాను. ఫీవర్ ఉంది, జలుబు ఉన్నట్టుగా యాక్ట్ చేసింది, నీరసం ఉన్నట్టు యాక్ట్ చేసింది. ఇంట్లో పనులు తప్పించుకోవడానికి ఇంట్లో పనులు ఎక్కువ చెప్తారేమో చేసేసి ఇంకా పనులు తప్పించుకుంటుంది. పనులు తప్పించుకోవడానికి వంట పెట్టుకొని ఒకరోజు జ్వరం వస్తే 3 రోజుల నుంచి జ్వరం ఉన్నట్టు యాక్ట్ చేసుకుంటూ లేదు అన్నీ పడుకుంది చక్కగా. 3 డేస్ నాకు ఫీవరే ఇంకా అందుకే పడుకున్నాను. ఎవరైనా సరే జ్వరం వచ్చినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఒక రోజు వచ్చిందంటే చాలా వరకు చాలా మంది 2 డేస్ లో తగ్గిపోయింది. నీరసం కొంచెం ఒక రోజు ఎక్స్ట్రా ఉంది, 3 డేస్ అలా ఉండిపోయింది అనమాట. ఏం కాదు ఫ్రెండ్స్, చాలా జరిగింది. ఇంట్లో యాక్ట్ చేయడం చాలా జరిగింది. యాక్టింగ్ ఏం లేదు ఫ్రెండ్స్, అది కూడా మీకు వీడియో చేసి పెడదాం అనుకున్నా మా చెల్లి ఎలా యాక్ట్ చేస్తుందో ఏంటి అనేది కూడా. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏం కాదు ఫ్రెండ్స్, నాకు చూడండి నా వాయిస్ కానీ నా జలుబు కానీ ఇప్పుడు మాట్లాడేది కూడా యాక్టింగ్ కానీ దగ్గు కూడా యాక్టింగ్ అని తగ్గింది. దగ్గు నేను చేసింది యాక్టింగ్ నేను అలాగే చేసావని నేను చెప్పాను పొద్దు అదనమాట. 4 డేస్ నుంచి కొంచెం ఫీవర్ ఉన్నట్టు యాక్ట్ చేయడం వల్ల వీడియోస్ అయితే కనుక పెట్టలేకపోయాము. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ పెడతాము, కాబట్టి తప్పకుండా చూడండి. కాబట్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో కనుక నచ్చితే వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.